తెలుగుదేశం జనసేన బీజేపీ మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చేస్తారు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తారా లేకపోతే ఇంకోళ్ళు చక్కడం చెప్పారా అనేది మనం పక్కన పెడితే మొత్తానికి మూడు పార్టీలు ఏకమవుతున్నాయి. అయితే ఇంకొక మాట కూడా అనిపిస్తుంది, బీజేపీ 12 సీట్లు అసెంబ్లీ, 6 సీట్లు పార్లమెంట్ అడుగుతున్నట్లుగా కూడా వస్తుంది. ఇది కూడా చంద్రబాబు సిద్ధమయ్యారని కూడా అనిపిస్తున్న నేపథ్యంలో ఫస్ట్ వీక్లో ఢిల్లీ వెతికి ఒక సమావేశం అయితే జరగబోతుందని కూడా ఒక మాట కనబడుతుంది. నాకున్నటువంటి సమాచారం మేరకు ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో రాష్ట్ర కమిటీ యొక్క అభిప్రాయాన్ని కేంద్ర బీజేపీ నాయకత్వం తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్తో కూడా బీజేపీ నాయకత్వం కేంద్ర నాయకత్వం మాట్లాడింది, ఒప్పందం జరిగింది, ఆల్రెడీ పొత్తుకు రెడీ అయిపోయారు, ఈ రోజున కావాలనే దాన్ని ఆ విధమైనటువంటి దాన్ని ఆ ఫీలర్నే బయటకు వెళ్ళారు ఢిల్లీ లెవెల్లో. అయితే నాకున్నటువంటి సమాచారం మేరకు 10 MP సీట్లు అడుగుతున్నారు అనేటువంటి దాని మేర 10 MP సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ని సీట్లు ఇస్తారు, ప్రధానంగా ఎక్కువ 1 MP సీట్ల మీద దృష్టి సారిస్తున్నారు, అదేవిధంగా 1 MLA సీట్లు అయితే మాత్రం మరి ఒక 10 12 ఏమైనా ఇస్తే ఇవ్వచ్చేమో, అదేవిధంగా జనసేనకు కూడా మరి 2 MP స్థానాలు, అదేవిధంగా 25 నుంచి ఒక 30 MLA స్థానాలు ఇవ్వాలి అనేటువంటి దాని మీద కూడా చర్చ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన, బీజేపీ ప్రకటన సంక్రాంతి తర్వాత చేస్తారు. ఎందుకోసం అంటే బీజేపీ వాళ్ళకు కొంత హిందుత్వ ఈ మూఢత్వం కూడా మూఢత్వం అనొచ్చు, వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి. అవేంటి అని అంటే సంక్రాంతిలోపు ఉండేటువంటి ఈ కాలంలో వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోరాట, మరి సంక్రాంతి తర్వాత ఈ విధమైనటువంటి పొత్తుకు సంబంధించినటువంటి ప్రకటన చేసేదానికి అవకాశం ఉంది. మీరు 2014 పొత్తు పెట్టుకున్నప్పుడు పరిణామాలు కింద చూస్తే నామినేషన్లు ప్రక్రియ మొదలయ్యి నామినేషన్లు ముగిసే సమయంలో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు హడావుడిగా. దానివల్ల ఏమైందంటే కనీసము బీజేపీ వాళ్ళు నామినేషన్లు కొంతమంది వేయలేనటువంటి పరిస్థితి, కొంతమంది తెలుగుదేశం వాళ్ళు రెబల్గా వేశారు, బీజేపీ వాళ్ళకి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి, దానిమీద బీజేపీ వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడే కావాలని మాకు ఇరవై వెన్నుపోటు పొడిచాడు, మాతో పొత్తు పెట్టుకొని మళ్ళీ రెబల్ వాళ్ళని దించాడు అనేటువంటిది, ఆ విధమైనటువంటి విభేదాలు వాళ్ళ మధ్య ఉన్నాయి. కాబట్టి ఈసారి సంక్రాంతి తర్వాత జనవరి 30 లోపులోనే పొత్తుకు సంబంధించినటువంటి 3 పార్టీల పొత్తు, అదేవిధంగా సీట్లకు సంబంధించినటువంటి వారాన్ని తేల్చుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు సర్వసన్నద్ధం అవ్వాలని రెడీ అవుతున్నాడు. ఎందుకు అని అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించేసింది, వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి చేర్పులు మార్పులు కొత్త మొఖాలను తీసుకురావడం ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమే కదా. సంక్రాంతి నాటికల్లా 175 అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, 25కి సంబంధించినటువంటి 1 MP సంబంధించినటువంటి అభ్యర్థులు 200 మందిని ఒకే రోజు జగన్మోహన్ రెడ్డి ప్రకటించడానికి రెడీ అయిపోతున్నాడు. దీన్ని తట్టుకోవాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరిలో ఈ 3 పార్టీలు రంగంలోకి వస్తే తప్ప ఎన్నికల్లో లేకపోతే వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనవరిలో ఈ విధమైనటువంటి దాంట్లో స్పష్టత, మరింత స్పష్టత సీట్ల విషయంలో మిగతా విషయాల్లో రావచ్చు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.